Dear students, welcome to my classroom. వర్గమూలాలు ఘనమూలాలు అధ్యాయంలోని అభ్యాసము 6.3లో మనం భాగహార పద్ధతిలో వర్గ సంఖ్యల యొక్క వర్గమూలాలు మరియు దశాంశ సంఖ్యల వర్గమూలాలు ఏ విధంగా కనుక్కోవచ్చో మనం చూశాము. అభ్యాసానికి కొనసాగింపుగా ఈరోజు మరికొన్ని సమస్యలు సాధిద్దాం. చూడండి, 4000 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా పరిపూర్ణ వర్గం అగును అని సమస్య ఇవ్వబడింది. ఇక్కడ దీన్ని నేను మీకు ఇక్కడ వివరిస్తాను. సో ఇవ్వబడిన సంఖ్య ఏంటి? 4000. 4000 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా పరిపూర్ణ వర్గం అగును. ఇది మన సమస్య. అంటే 4000 అనేది పరిపూర్ణ వర్గం కాదు. మరి దీని నుండి ఏ సంఖ్యను తీసివేస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది? అయితే ముందుగా 4000ను మనం వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేద్దాం భాగహార పద్ధతిలో. సో ఎంతలో పోతుంది మనకు? 6 6 36. 40 కంటే తక్కువైన వర్గ సంఖ్య 36 కదా. 6 6 36. సో 40 నుంచి 36 తీసివేస్తాం, 4 వస్తుంది. పక్కన ఉన్న 2 0లు కిందికి రాసుకుంటాం. 6కు 6 మళ్ళీ సంకలనం చేస్తాం, 12 అవుతుంది. సో 12 పక్కన ఏ అంకె పెట్టుకుంటే మనకు 400కు దగ్గరలో వర్గ సంఖ్య వస్తుంది చూస్తాం. సో 123 3లో అయితే 369. సో తీసేస్తే 31. ఈ విధంగా 4000కు మనకు మనం వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేస్తే దగ్గరలోని వర్గమూలం 63 అని వచ్చి శేషం 31 వచ్చింది. అంటే ఈ 31 కనుక రాకపోతే శేషము 0 వచ్చి ఉంటే మనకు ఇవ్వబడిన సంఖ్య వర్గ సంఖ్య అయ్యేది. అంటే 31 అనేది అదనంగా ఉంది కాబట్టి ఈ 31ని తీసివేస్తే వర్గ సంఖ్య వస్తుంది. కాబట్టి 4000 నుండి 31 తీసివేయగా వర్గ సంఖ్య వస్తుంది. కాబట్టి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత అన్నట్లు? 31. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే పరిపూర్ణ వర్గం అగును అని అడిగినప్పుడు మనం వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేసి వచ్చిన శేషాన్ని తీసివేస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది. మీరు కావాలంటే 4000 నుండి 31 తీసివేసి చూడండి, వచ్చిన సంఖ్య ఖచ్చితంగా పరిపూర్ణ వర్గం అవుతుంది. సో తదుపరి సమస్య చూద్దాం. ఒక చతురస్ర వైశాల్యం 4489 సెంటీమీటర్ స్క్వేర్ అయిన భుజం పొడవు ఎంత? చాలా సులభమైన సమస్య ఇది. మనకు సాధన చూద్దాం. ఇప్పుడు చతురస్రం ఇవ్వబడింది మనకి ఇక్కడ కదా. సో చతురస్రం తీసుకున్నా. ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం ఇచ్చి భుజం కనుక్కోమని చెప్పాడు. మనకు చతురస్ర భుజం ఎక్స్ అయితే వైశాల్యం ఎక్స్ స్క్వేర్ అని తెలుసు. భుజం ఇంటూ భుజం, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు. సో భుజం ఎక్స్ అనుకొని వైశాల్యం ఎక్స్ స్క్వేర్ని ఇచ్చిన 4489 సమానం చేస్తే దాన్ని సాధిస్తే ఎక్స్ విలువ వస్తుంది. ఆ ఎక్స్ విలువ మనకు భుజం అయిపోతుంది. కాబట్టి ముందుగా చతురస్ర భుజం పొడవు ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం. సో ఎక్స్ భుజం ఎక్స్ తీసుకున్నాం. మరి అప్పుడు చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజం, ఎక్స్ స్క్వేర్. కానీ లెక్క ప్రకారం చతురస్ర వైశాల్యం ఏమిచ్చాడు మనకు? 4489 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4489. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? √4489. ఎక్స్ యొక్క వర్గం 4489 అయితే 4489 యొక్క వర్గములు ఎక్స్.
కాబట్టి నాలుగు వేల నాలుగు వందల మెతిమితికి వర్గమూలాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నాలుగు వేల నాలుగు వందల మెతిమితి తీసుకున్నాం, దాన్ని జతలుగా చేసుకున్నాం. ఇప్పుడు భాగారం చేస్తే 44 కంటే తక్కువైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏంటి మనకు? 36. కాబట్టి 6 6 36 తీసుకున్నాం. 44 నుంచి 36 తీసివేద్దాం, ఎంత వస్తుంది? 8. ఇప్పుడు పక్కన ఉన్న 89 కూడా కిందికి రాసుకుందాం. 6 కింద 6 వేసి కూడితే 12. ఇప్పుడు 12 పక్కన ఏ అంకె పెట్టుకుంటే మనకు 889 వస్తుందంటే చూసుకుంటాం. 9 చివరికి 9 ఉంది కాబట్టి 3 అయినా కావాలి, లేకపోతే 7 అయినా కావాలి. ఎందుకంటే 3 3 9 లేదా 7 49. సో చివరికి 9 రావాలంటే 3 అయినా 7 అయినా పెట్టుకోవాలి. కానీ 3తో రాదు కాబట్టి మనం 7 తీసుకుంటే 127 7 889. ఇప్పుడు శేషం 0 వస్తుంది. అంటే మనకు 4489 యొక్క వర్గములు ఏమవుతుంది? 67. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 67. ఎక్స్ అంటే ఏంటి మనకి ఇంతకు? చతురస్ర భుజం పొడవు. దేర్ ఫోర్ చతురస్ర భుజం పొడవు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 67 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం సమస్యను సాధిస్తాం. ఒకవేళ ఇదే సమస్య పరీక్షలో వస్తే మనం ప్రధాన కారణాంకాల పద్ధతిలో అయినా వర్గమూలం కనుక్కోవచ్చు, లేదా భాగాల పద్ధతిలో అయినా వర్గమూలం కనుక్కోవచ్చు. కానీ మనకు ఏది సులభంగా ఉంటే అది సాధించవచ్చు. ప్రత్యేకంగా చెప్తే తప్ప అదే ఏ పద్ధతిని పాటించాలనేది మన ఇష్టం. అది భాగాల పద్ధతిలోనే కనుక్కోమంటే భాగాల పద్ధతిలోనే కనుక్కోవాలి, ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోమంటే ప్రధాన కారణాంకాల పద్ధతిలోనే కనుక్కోవాలి. ఏ పద్ధతిలో కనుక్కోవాలి ఇవ్వనప్పుడు అది మన ఇష్టం. అది భాగాల పద్ధతి అయినా కావచ్చు, ప్రధాన కారణాంకాల పద్ధతి అయినా కావచ్చు. సో నెక్స్ట్ సమస్య చూద్దాం. ఇప్పుడు ఒక తోటమాలి 8289 మొక్కలను చతురస్రాకారంలో కొన్ని వరుసలలో నాటాడు. నాటిన తర్వాత 8 మొక్కలు మిగిలిన ప్రతి వరుసలో నాటిన మొక్కలు ఎన్ని? ఏంది 8289 మొక్కలను చతురస్రాకారం అంటే అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా వచ్చేటట్టు నాటుతున్నాడు. అలా నాటిన తర్వాత 8 మొక్కలు మిగిలినవట. మరి ఇప్పుడు ప్రతి వరుసలో నాటిన మొక్కలు ఎన్ని? ఇప్పుడు అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా నాటడం అంటే అర్థమైంది, ఎన్నైతే వరుసలు నాటుతున్నాడో ప్రతి వరుసలో అన్నే మొక్కలు నాటుతున్నాడు అని అర్థం కదా. సో దీనికి సంబంధించిన సమస్య మనం ఇంతకు ముందు అభ్యాసంలో కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు అసలు మొత్తం మొక్కలని 8289 మొత్తం మొక్కల సంఖ్య. మరి నాటిన తర్వాత మిగిలిన మొక్కలన్నీ 8. మరి నాటిన మొక్కలన్నీ అంటే 8 పోగా మిగిలిన 8289 యొక్క మొక్కలు నాటాడు అడ్డు వరుసలు నిలువు వరుసల్లో. అయితే ఒక్కొక్క వరుసలో 8 మొక్కలు నాటాడు అంటున్నాడు. సో మొత్తం 8 వరుసలు నాటాడంటే ఎక్స్ వరుసలు నాటాడు అనుకుందాం. మొక్కలు నాటిన వరుసల సంఖ్య ఎక్స్ అనుకుందాం. మరి 8 వరుసలు నాటితే ప్రతి వరుసలో అన్ని మొక్కలు అనుకున్నాం కదా, కాబట్టి ప్రతి మొక్కలోని వరుసల సంఖ్య కూడా ఎక్స్ అవుతుంది. సో మొత్తం మొక్కల సంఖ్య ఎంత? ఇప్పుడు వరుసల సంఖ్య ఇంటూ ఒక్కో వరుసలోని మొక్కల సంఖ్య, కాబట్టి మొత్తం నాటిన మొక్కల సంఖ్య ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. కానీ లెక్క ప్రకారం నాటిన మొక్కల సంఖ్య ఎంత? 8281. అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8281. కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు √8281. అంటే ఇప్పుడు మనం 8281 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. సో చూద్దామా, 8281 తీసుకున్నాం, జతలు చేశాం, భాగారం చేస్తున్నాం. సో 82 కంటే తక్కువైన వర్గ సంఖ్య ఏంటిది? 81 అని మనకు తెలుసు. కాబట్టి 81 ఎట్లా వస్తుంది? 9 9లో 81 రాశాం, తీసివేస్తే 1. ఇప్పుడు పక్కన ఉన్న 81
కిందికి రాసుకుందాం. సో 9 కింద 9 వేసి కూడితే 18. ఇప్పుడు మనకు ఇక్కడ చివరికి ఒకటి ఉంది కాబట్టి రావాల్సిన దాంట్లో మనం ఏమేమి పెట్టుకోవాలి? ఇక్కడ ఒకటైనా పెట్టుకోవాలి, 9 అయినా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కట్లో ఒకటి, 99, 81. సో కానీ మనకు దగ్గరలో ఉన్నది చూడండి, ఒకటిలో పెడితే సరిపోతుంది, 181, ఒకటిలో 181 ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి తీసేస్తే శేషం 0. దేర్ఫోర్ మనకు ఎక్స్ విలువ 91. అంటే ప్రతి వరుసలో నాటిన మొక్కల సంఖ్య ఎంత అన్నట్లు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 91. ఇది సమస్య యొక్క సాధన. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. నాలుగు అంకెల కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్యను కనుగొనుము. జాగ్రత్తగా చూడండి, ఇది అంటే ఏంది, నాలుగు అంకెల సంఖ్యల్లో ముందుగా వచ్చే పరిపూర్ణ వర్గ సంఖ్య ఏంటి అంటున్నాడు, అది కనుక్కోవాలి మనం. అసలు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య, కనిష్ట నాలుగు అంకెల సంఖ్య ఏంటి మనకు, 1000. ముందు రాద్దామా, నాలుగు అంకెల కనిష్ట సంఖ్య 1000. ఇప్పుడు ఈ 1000కి మనం భాగాహార పద్ధతిలో వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో 1000 తీసుకుంటున్నా, జతలుగా చేసుకుంటున్నా. చేసిన తర్వాత ఇప్పుడు భాగాహార పద్ధతిలో కనుక్కుందా, ఏమవుతుంది, 3 3 9 కదా, తీసివేస్తే 1. ఇప్పుడు పక్కన మళ్ళీ 0 0 దింపుకుందాం, 3 కింద 3 వేసి కూడితే 6. సో మనం 6 పక్కన ఎంత పెట్టుకుని గుణిస్తే 100కు దగ్గరలో వస్తుందో చూద్దాం. 61 1లో 61, 62 2లో అంటే 124 వస్తుంది, 100 దాటుతుంది. కాబట్టి 61 1లోనే చూస్తాం, తీసేస్తే ఎంత వస్తుంది, 39. అంటే ఇప్పుడు ఆలోచించండి, మనకు 1000కి వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేస్తే 31 రాగా 39 శేషం మిగిలింది. అంటే 1000 కంటే ఈ 31 అనేది 1000 కంటే తక్కువైన అతిపెద్ద వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అవుతుంది కదా. 1000 కంటే తక్కువైన అంటే ఇది 3 అంకెల సంఖ్య, కాబట్టి ఇక్కడ 31 అనేది అతిపెద్ద 3 అంకెల వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అవుతుంది. సో అంటే 31 యొక్క వర్గం తర్వాత వచ్చేది 32 యొక్క వర్గం. 32 యొక్క వర్గం అనేది 1000 తర్వాత వచ్చే అతి చిన్న 4 అంకెల సంఖ్య వర్గ సంఖ్య యొక్క వర్గం అవుతుంది. కాబట్టి 32² అనేది కనిష్ట 4 అంకెల వర్గ సంఖ్య. సో 32² అంటే ఎంత మరి, 1024. సో కాబట్టి 4 అంకెల కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య 32² 1024 అవుతుంది. ఎలా కనుక్కున్నాం, ముందు 1000కి వర్గమూలం కనుక్కునే ప్రయత్నం చేస్తే మనకు 31 వచ్చి శేషం మిగిలింది. ఈ 31 1000 కంటే చిన్నదైన వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అవుతుంది. కాబట్టి మనం 1000 కంటే పెద్దదైన అంటే 4 అంకెల్లో ఫస్ట్ వచ్చేది కావాలి మనకు, అంటే 1000 కంటే పెద్దదే అయి ఉంటుంది. కాబట్టి 1000 కంటే పెద్దది అంటే 31 తర్వాత వచ్చే వర్గ సంఖ్య 32² అది మనకు సమాధానం అవుతుంది. భాగాహార పద్ధతిలో వర్గమూలం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ సమస్య రాసుకున్న తర్వాత సమస్యకి వెళ్ళిపోదాం. 6412కు ఏ కనిష్ట సంఖ్యను కలిపిన పరిపూర్ణ వర్గ సంఖ్య అగును. ఇందాక 1000కి ఎలా కనుక్కున్నామో దీనికి కూడా అదేవిధంగా. సో 1000ని మనం భాగాహార పద్ధతిలో భాగించడానికి ప్రయత్నించినప్పుడు వచ్చిన వర్గమూలం తర్వాతి వర్గమూలం యొక్క వర్గం అనుకున్నాం కదా, ఇప్పుడు కూడా అంతే. సో ఇవ్వబడిన సంఖ్య 6412, దీనికి భాగాహార పద్ధతిలో వర్గమూలం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే చూడండి ఏ విధంగా వస్తుంది, 64 అంటే మనకు
సరిగ్గా 8 వస్తుంది. కాబట్టి 8 × 64 తీసివేస్తాం, 0. తర్వాత 12 దింపుకుంటాం, మళ్ళీ 8ని కింద వేసి కొడుకుంటే 8 × 8 = 16. 16 తో 12 పోదు కదా, కాబట్టి 160 సున్నాలో పోతుంది. అదే రాస్తాం, తీసేస్తే 12 శేషం అదేవిధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వర్గమూలం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే మనకు 80 వచ్చింది, శేషం 12 వచ్చింది. అంటే ఇప్పుడు 80 యొక్క వర్గము 6412 కంటే చిన్నది. ఇప్పుడు మనకు 6412కి ఎంత కలిపితే పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అన్నాడు. మరి 6412 తర్వాత వచ్చేది ఏమవుతుంది వర్గ సంఖ్య? ముందు వచ్చేది 80² తర్వాత వచ్చేది 81² కాబట్టి ఇక్కడ 80 అనేది 6412 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అవుతుంది. అంటే 6400 యొక్క వర్గమూలం అది. మరి 80² తర్వాత వచ్చేది 81² కాబట్టి 81² అనేది 6412 కంటే పెద్దదైన కనిష్ట వర్గ సంఖ్య అవుతుంది. మరి 81² అంటే ఎంత? 81 × 81 6561. కాబట్టి మరి 6412కి ఎంత కలిపితే 6561 వస్తుంది అంటే ఏం చేస్తాం మనం? తీసివేసి చూస్తాం. సో పరిపూర్ణ వర్గ సంఖ్య కావడానికి 6412కు కలపవలసిన కనిష్ట సంఖ్య అంటే 6561 నుంచి 6412 తీసివేస్తే 149 వస్తుంది. సో ఇప్పుడు ఈ 149 కనుక మనం 6412 కలిపితే 6561 అయ్యి అప్పుడు అది 81² సమానం అవుతుంది అనమాట. అంటే మనం మామూలుగా వర్గమూలం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ 80 వచ్చింది కదా, ఆ 80 తర్వాత వర్గ సంఖ్య మనకు కావాల్సిన వర్గ సంఖ్య అవుతుంది, అంటే 81² అనమాట. సో ఇది ఈ సమస్య. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. క్రింది వాటి వర్గమూలాలను దగ్గరి పూర్ణాంకానికి అంచనా వేసి చెప్పండి. మొదటిది చూద్దాం, √97. సో ఇది ఏ విధంగా చూస్తామో జాగ్రత్తగా వినండి. ముందు 97 అనేది ఏ వర్గ సంఖ్యల మధ్యలో ఉంది, అంటే 97 కంటే చిన్నదైన వర్గ సంఖ్య ఏంటిది, 97 కంటే పెద్దదైన వర్గ సంఖ్య ఏంటి? మనం వర్గమూలాల పట్టికలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే ఇటువంటి సమస్యలు సాధించగలుగుతాం. కాబట్టి 30 వరకు మనకు వర్గాలు తెలిసి ఉండాలి, అంటే 900 వరకు వర్గమూలాలు కూడా తెలిసి ఉండాలన్నమాట. సరే ఇప్పుడు 97 అనేది మనకు ఇవ్వబడిన సంఖ్య, √97. ముందు 97 అనేది ఏ వర్గ సంఖ్యల మధ్య ఉంటుంది మనకు తెలుసు, 99 కంటే ఎక్కువ, 10 × 100 కంటే తక్కువ. అంటే 97 అనేది 91 మరియు 10 మధ్యలో ఉంటుంది. సారీ 91 మరియు 100 మధ్యలో ఉంటుంది. అంటే 9 యొక్క వర్గం కంటే ఎక్కువ, 81 కంటే ఎక్కువ, 10 యొక్క వర్గం కంటే అంటే 100 కంటే తక్కువ. సో 97 అనే సంఖ్య వర్గ సంఖ్యలైన 81 100 మధ్య ఉంటుంది. దాన్ని మనం సంఖ్యా తరపున రాస్తే 81 < 97 > 100, అంటే 97 అనే 81 కంటే ఎక్కువ, 100 కంటే తక్కువ అనే దాన్ని ఈ విధంగా రాస్తాం మనం. కాబట్టి 97 యొక్క వర్గమూలం కూడా 81 యొక్క వర్గమూలం కంటే ఎక్కువ, 100 యొక్క వర్గమూలం కంటే తక్కువ, కాబట్టి ఈ విధంగా రాస్తాం. √81 = 9, √100 = 10. అంటే √97 అనేది 9 10 మధ్య ఉంటుందని తెలుసు, దగ్గర పూర్ణాంకానికి అంచనా వేయమన్నాడు కదా. మరే అంటే √97 విలువ 9 10 మధ్య ఉన్నప్పటికీ 97 విలువ 81కి దగ్గర ఉంటుందా, 100కి దగ్గర ఉంటుందా? 100కి దగ్గర ఉంది మనకు కదా. కాబట్టి 97 విలువ √97 విలువ 9 10 మధ్య ఉన్నప్పటికీ 100 అనేది 97కు దగ్గరగా ఉంది కాబట్టి √97ని మనం 10గా అంచనా వేస్తాం. కాబట్టి √97 విలువ ఇది రాస్తాం, 9 10 మధ్య ఉన్నప్పటికీ 97 10 యొక్క వర్గమైన 100కి దగ్గరగా ఉంటుంది కాబట్టి √97 విలువ 10గా అంచనా వేయవచ్చు.
సో తర్వాత సమస్యను చూద్దాం. √250, ఇది కూడా అదే మాదిరిగా కదా చూద్దాం. ఇవ్వబడిన సంఖ్య √250. మళ్ళీ మనం పట్టికను గుర్తుపెట్టుకొని 250 అనేది ఏ వర్గ మూలాల ఏ వర్గ సంఖ్యల మధ్య ఉంటుంది గుర్తుకు తెచ్చుకోండి. 15² ఏమో 225, 16² ఏమో 256. 16² దగ్గరగా ఉంది కాబట్టి 16 సింపుల్గా అయిపోయచ్చు. కాకపోతే పద్ధతి చేసే విధానం ఎట్లా ఉంటుంది? 250 అనే సంఖ్య వర్గ సంఖ్యలైన 225, 256 మధ్యలో ఉంటుంది కాబట్టి 225 కంటే ఎక్కువ, 256 కంటే తక్కువ. కాబట్టి 250 వర్గమూలం కూడా 225 యొక్క వర్గమూలము, 256 వర్గమూలముల మధ్య ఉంటుంది. దాని సంకేత రూపంలో ఈ విధంగా రాస్తాం. సో √225 అంటే 15, √256 అంటే 16. సో √250 విలువ 15 16ల మధ్యలో ఉంటుందని తెలుసు, కానీ మనకు 250 అనేది 256 దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని యొక్క వర్గమూలాన్ని దగ్గర పూర్ణాంకానికి 16గా అంచనా వేయవచ్చు. సేమ్ అటువంటి సమస్య ఇంకోటి చూద్దామా. √780 చూడండి, 780 1000 వెయ్యి మధ్యలో ఉంటుంది. 729, 784ల మధ్యలో ఉంటుంది. మరి కాబట్టి వాటి యొక్క దాని యొక్క వర్గమూలం కూడా వాటి వర్గమూలాల మధ్యలోనే ఉంటుంది, అంటే 27 28ల మధ్యలో ఉంటుంది. మరి దేనికి దగ్గరగా ఉంచుకోండి, 780 అనేది 784 దగ్గరగా ఉంటుందా, 729కి దగ్గరగా ఉంటుందా? 784 కదా, కాబట్టి 784 దగ్గరగా ఉన్నందువల్ల మనం దాని యొక్క దగ్గరి వర్గమూలం ఎంత, 28గా అంచనా వేస్తాం. ఇది ఈ సమస్య యొక్క సాధన. సో ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఘన సంఖ్యలు అంటే ఏంటి, మళ్ళీ ఘనమూలాలు అంటే ఏంది తెలుసుకొని తర్వాత అభ్యాసాన్ని మనం స్టార్ట్ చేద్దాం. అంతవరకు సెలవు.